విశాఖపట్నం అంటే అందరికీ తెలుసు. మరి భీముని పట్నం ఎంతమందికి తెలుసు? ప్రకృతి అందాలతో, చారిత్రక కట్టడాలతో, సాంస్కృతిక వికాసంతో, సాగరుడి లయలతో కనువిందు చేసేదే భీమిలిగా పిలిచే భీముని పట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతంలో ఈ శనివారం, ఆదివారం ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖ కన్నా ముందే ఓ పెద్ద పట్టణంగా, చారిత్రక ప్రాంతంగా విలసిలింది భీమిలి. ఈ పట్టణం తర్వాత కాలంలో కాస్త మరుగున పడింది, కాని ఇప్పటికీ అక్కడ చూడదగ్గ, ఆస్వాదించదగ్గ విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించే ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు భీమిలిలో జరగనున్నాయి. పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ దేశంలో 2 మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మున్సిపాలిటీ భీమిలీనే. ఇది ఏర్పాటై 150 ఏళ్లైన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలు ఏటా నిర్వహిస్తున్నారు. పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. భీముల్లో పావురాలకొండ, ప్రఖ్యాతిగాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16, 18 శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశాన్ని వర్తకం చేసుకోవటానికి వచ్చినప్పుడు భీముల్లో డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు, డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణలో 101 మంది డచ్ సైనికులు, 200 మంది స్థానికులు మరణించారని చెబుతుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ సమాధులు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు. భీమిలిలో బీచ్ పెద్దగా లోతు ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య నిర్మించిన 8 లైట్ హౌజుల్లో ఇదొకటి ఉంది. ఈ దీపస్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలియజేస్తుంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారతదేశంలోని పెద్ద బీచ్ రోడ్లలో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం, పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. Like Goa and all, we don't have that kind of, but here the entirely different kind of festival they are celebrating and we are really enjoying. మేము ఫస్ట్ చూడడానికి ఈసారి వైజాగ్ వచ్చాము, విత్ ఫ్యామిలీస్తో వచ్చాము, 30 మెంబర్స్ వచ్చామండి. ఉత్సవాలు అయ్యి అంటే అక్కడ మాకు దగ్గరలోని ఉత్సవాలు జరగవు. సముద్ర బీచ్కి వెళ్ళినా సరే అక్కడ ఏం ఉత్సవాలు అయ్యి జరగవు, ఇక్కడ జరుగుతాయి అన్నారు కాబట్టి చాలా బాగుంది, చూద్దామని వచ్చాము. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్తో నిర్వహిస్తున్నామని, భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికే ఉత్సవ నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. అక్కడ మీడియా సహకారం కూడా కానీ, భీమిలి వచ్చే బస్సు అంటే కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉంది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్స్ కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. సాగర్ సార్, ఈ రకంగా ఇది మన వచ్చో మన ఫెస్టివల్ కాబట్టి అందరూ భాగస్వాములు అయ్యి అందరూ దీన్ని విజయవంతం చేయాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్లు పెడతారు, దాని వల్ల సో మన ప్రాంతం యొక్క విశిష్టతని, మన ప్రాంతం యొక్క గొప్పదనాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి మంచి అవకాశం. భీమిలి ఉత్సవ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు,
భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు, పులివేషాల జోరు, సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు, ఒకటేమిటి, రెండు రోజుల పాటు ఆధ్యాంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ నెల 9వ తేదీలోని భీమిలి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇందులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. భీమిలి యొక్క గొప్పదనాన్ని, విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగాను ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంజ్యోతి, విశాఖపట్నం.